నా పేరు గణేష్. నా లైఫ్లో జరుగుతున్న కొన్ని సంఘటనల గురించి మీతో చెప్తున్నాం అనుకుంటున్నాను. నాకు తెలిసి నా లైఫ్లోనే కాదు, సగానికి పైగా ప్రతి కుర్రాడి లైఫ్లో జరుగుతుంది ఇది. అతనే మా నాన్నగారు. అందరూ అంటారు కదా మై డాడీస్ మై హీరో అని, బట్ మై డాడీస్ మై విలన్ నేను అంటాను. ప్రతి నాన్న మా నాన్నలా ఉంటారని నేను చెప్పను, కానీ మా నాన్నలా కూడా కొంతమంది ఉంటారని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకో మీకే తెలుస్తుంది. నాన్న, మీతో విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. అది డిగ్రీ జాయిన్ అవుదామని మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. ఏం చేద్దామని డిగ్రీ జాయిన్ అయ్యి? నాన్న, అది నేను పక్కింటి ప్రభాంకుల వాళ్ళ అబ్బాయిని అడిగాను, బీటెక్ ద బెస్ట్ అని చెప్పాడు. ఆల్రెడీ అవంతి కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నా. నాన్న, నాన్న నాకు నచ్చిన కోర్సులో అడ్మిషన్ తీసుకునేందుకు నేను ఫీల్ అవ్వడం లేదు. పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇంట్లో వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే చదివేది నేనా లేక ఆ పక్కింటి ప్రభావంకులు వాళ్ళ అబ్బాయ్యా? అలా కాదురా, నేను ఇంకా నాన్న అడగాలి. అడుగుతానురా, మంచి టైం చూసి అడుగుతాను. ఎవర్రా ఫోన్లో? నాన్న, అది మహేష్ గారు. నాన్న ఏంటంట? నాన్న, అది ఫ్రెండ్స్ అందరం కలిపి అరకు వెళ్దాం అనుకుంటున్నాం, మిమ్మల్ని ఒకసారి అడుగుదామని. ఇప్పుడు మీరు ఎంజాయ్ చేసే ఏజ్ కాదురా, చదువుకునే ఏజు. నోరు మూసుకుని ఇంట్లో కూర్చొని బుద్ధిగా చదువుకో. సరే నాన్న. నాన్న, లైఫ్ అంటే 4 గోడలు 40 పేజీలు ఉన్న బుక్ని చదవటం నీ దృష్టిలో, కానీ నాకు 4 దిక్కులు 40 ఊర్లో మనుషులను చదవటం. అరే మామ, నేను పాస్ అయిపోయినరా. అరే నాది కూడా చూడరా. అరే మామ, నువ్వు కూడా పాస్ అయిపోయావురా. అరే మామ సూపర్ రా, ఈ విషయం నాన్నతో చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాన్న, నేను అన్ని సబ్జెక్టులో పాస్ అయిపోయాను నాన్న. పాస్ ఎవడైనా అవుతాడురా, ఫస్ట్లో తెచ్చుకోవాలా. సర్లే, త్వరగా ఇంటికి రా. సరే నాన్న. మహేష్ గారు పాస్ అయ్యాడని వాళ్ళ నాన్న కాలనీ మొత్తం స్వీట్స్ పంచాడు. మిమ్మల్ని అలా చేయమంటో లేదు నాన్న, నా భుజం మీద చేయవేసి నువ్వు గ్రేటరా అని అంటే చాలు. ఏ కొడుకైనా తండ్రి పొగిడితే చాలు నాన్న. హలో ప్రియా, ఏంటి టూర్ విషయాలు ఎలా ఎంజాయ్ చేశారు? అవునా, ఇంకేంటి అయితే మరి? మీ అబ్బాయి మన బైక్ మీద ఈసారి ఖచ్చితంగా మిస్ అవును నేను. ఎవరితో మాట్లాడుతున్నావు? అది ప్రియా నాన్న. నాన్న, నీకు ఫోన్ కొనిచ్చింది నీ స్టడీస్ యూజ్ చేసుకుంటావని, ఇలా అమ్మాయిలతో మాట్లాడడం కాదు. వెళ్ళు, లోపలికి వెళ్ళి చదువుకో. ఏంట్రా, దేని గురించి నా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అదేం లేదురా, కాఫీ తాగు.
లేదురా, నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నావు? మన గణేష్ గడు పీచు గురించి ఆలోచిస్తుంటే నీకు కొంచెం భయం వేస్తుందిరా. రై, నువ్వు వాడి గురించి పట్టించుకోకురా. ఈ స్టేజ్లో అందరూ అలా బిహేవ్ చేస్తారు, మెల్లగా వాడే అర్థం చేసుకుంటాడు. వాడే అర్థం చేసుకుంటాడని ఇప్పటి వరకు ఓపిక పట్టానురా, కానీ ఇక మారడని ఇప్పుడు నైటే అర్థమైంది. రై, ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు? అసలు టైం ఎంత అయిందో తెలుసా? మహేష్ గడ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తాగేవా? లేదు, నువ్వు తాగేవా? చి, ఎంత చెప్పినా ఇంకా నువ్వు మారువురా. రై, ఒక కుర్రాడు త్రాగాడంటే ఎంజాయ్ కోసం అయినా తాగాలి, లేదా ప్రెస్టేషన్లో అయినా తాగాలి. మన గణేష్ కేవలం ఎంజాయ్ కోసం అయితే చెడు అలవాట్లు నేర్చుకోడు. ఒకసారి నువ్వు ఆలోచించు. సరేరా. జన్మనిచ్చే మీకే చంపే హక్కు కూడా ఉంది. ఆ రోజు మీరు నన్ను ఆవేశంలో కొట్టుండొచ్చు, కానీ ప్రియా అంటే మన శీనుబాబాయ్ వాళ్ళ అమ్మాయి. గణేష్, నేను అర్థం చేసుకోలేకపోయాను.